సో ఎస్ ఇప్పుడు శ్రీరామ్ గారు మాట్లాడతారండి బట్ ఆయన ముందు ప్రామిస్ చేస్తారు మీరు మీరు మీ సీక్రెట్ చెప్పాలి ఎలా ఎలా ఇన్నేళ్ళగా ఇలానే ఉండడం ఎలా నేను స్కూల్ డ్రెస్లో ఉండేదాన్ని ఆంటీ అని పిలుస్తుంది ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు సో ఎలా అదే మీరు ఒకసారి ఆ సీక్రెట్ నాకు ఖచ్చితంగా చెప్పాలి కొన్నిసార్లు నంబర్స్ గుర్తుపెట్టుకోకూడదు ఇంకా కరెక్ట్గా తొమ్మిది రోజులు అవుతే ఇరవై ఏళ్ళు అవుద్ది నేను సినిమాకి వచ్చి రోజా ఫుల్ రిలీజ్ అయింది టూ థౌజండ్ నేను స్టార్ట్ చేసింది టూ థౌజండ్ వన్ అండ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ టైం పోయింది అసలు అనిపించలేదు అసలు తెలియటం లేదు బట్ ఫీల్స్ గుడ్ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక పోడియంలో నిల్చునే అవకాశం దొరికింది కదా దట్స్ రియలీ నైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడే అండి మళ్ళీ మన తెలుగు రాష్ట్రంలో వచ్చి ఇలాంటి అవకాశం దొరికింది దానికి మళ్ళీ నేను ఆహాకి మా ప్రొడ్యూసర్ గారికి మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తె ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ మా ఏరకొండ రఘురామ్ గారు ప్రొడక్షన్లో మా బాలుగారి డైరెక్షన్లో దర్శన్ గారి సినిమాటోగ్రఫీ తర్వాత మా వికాస్ వికాస్ గారి మ్యూజిక్ తర్వాత ఎడిటర్ వచ్చి చోటాకే ప్రసాద్ గారు ఇట్ వాజ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ మా ఆర్టిస్ట్ ఇక్కడ రాహుల్ రామకృష్ణ గారు దేవ్యాని గారు సురేష్ గారు రఘురాంబ రఘుబాబు గారు తర్వాత అక్షయ నా లైఫ్లో ఒక షార్టెస్ట్ స్పాన్లో చేసిన ఒక సినిమా అది తెలుగు అయినా సరే అయినా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇదే అండి ఇట్ వాజ్ రికార్డ్ ఫర్ మీ బట్ మంచి ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి టైమ్ స్పాన్లో కూడా ఒక మంచి సినిమా చేయొచ్చు అనేది బాలుగారు చేసి చూపించేశారు అండ్ ఆఫ్ టు దేర్ వండర్ఫుల్ ప్లానింగ్ చాలా మెథడాడికల్గా వచ్చి ప్లాన్ చేశారు అండ్ ఎస్ బయటికి వెళ్ళిపోయి ఒక చోట్లో ప్రశాంతంగా మేము ఈ సినిమా చేసాము అంటే ఏ ఒక షార్ట్ ఫాల్ లేకుండా మనం బాగా చూసుకున్నాను మా ప్రొడ్యూసర్ గారు అంటే అలాంటి ఒక మంచి తిండి నేను ఎక్కడ తినలేదు నిజంగా చెప్తున్నాను నేను నా వంట మనిషిని అడిగాను వచ్చేసే బాబు అని రానని చెప్పాడు ఆయన ఇట్ ఆస్ అ వెరీ నైస్ థింగ్ అండ్ మంచి టీం వర్క్ రాహుల్ గారు చెప్పారు వేలు పట్టేసుకున్నారు అప్పుడు విరిగేదని సార్ ట్రస్ట్ మీ అయితే మై గాడ్ హార్ట్ స్టాప్ ఫర్ అ సెకండ్ ఏమేమో జరిగిపోయాయి అంతే ఏమో చేయించి మా డైరెక్టర్ గారు పీకే దాకా విస్కీ బాటిల్ తాగిపించి ఏమార్ చేసి ఇలాంటి విషయాలన్నీ చేసి పా 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 ఆయన చూసి ఏమార్కండి అమాయకు లాగా అనిపిస్తున్నాడు ఆయన మైక్ లేకుండా అక్కడ దాకా గొంతు వినిపిస్తుంది అయింది ఈజ్ అ టాస్క్ మాస్టర్ వెరీ నీట్లీ క్లీన్లీ మేడ్ ఫిల్మ్ ఏది ఒక లైన్ క్రాస్ చేయకుండా కరెక్ట్గా చేసిన ఒక సినిమా మంచి థ్రిల్లర్ డెఫినెట్గా అందరినీ ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్లో పెడుతుంది అండ్ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా అయిపోయే ఒక సినిమా సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అయిపోతుంది అని తెలియకుండా ఉండే ఒక సినిమా దట్ ఈస్ వాట్ ఎసెన్షియల్ ఒక థ్రిల్లర్కి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు సినిమా చాలా ఆరోగ్యంగా ఉంది అంటే ఒక పక్క కరోనా వల్ల థియేటర్కి ఎందరు వెళ్తున్నారు వెళ్ళటం లేక వెళ్ళకపోతున్నారు ఎలా లేకపోతున్నారు అనే విషయం ఉంది కదా అలాంటప్పుడు ఆహా వచ్చి మన దేవుడు మనకి ఇచ్చిన వరప్రసాదం లాగా ఇక్కడ తెలుగు సినిమాని బాగా రీచ్ చేసేదాకా ఒక అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చి ఆహా ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆహా ఇస్ రీచింగ్ అవుట్ టు మాలాంటి ఇలాంటి చిన్న సినిమాలు మిడ్ స్కేల్ సినిమాలు వీళ్ళకి ఒక మంచి అవకాశం ప్రేక్షకుల దాకా రీచ్ అయ్యే ఒక అవకాశం క్రియేట్ చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ టు దాట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా సినిమా వచ్చి మీ చేతుల్లో మీ ద్వారా ప్రేక్షకులకి రీచ్ అవ్వబోతుంది అండ్ ఎన్నో కోట్లు ప్రేక్షకులు చూడబోతున్నారు వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ కోవిడ్ మన అందరికీ చాలా ఒక పెద్ద ఒక స్ట్రెస్గా ఉనింది ఇంకా అవ్వలేదు సినిమా మళ్ళీ జరుగుతూ ఉంది మళ్ళీ ఆగకూడదు మళ్ళీ అందరికీ వచ్చి ఇబ్బంది అయిపోతుంది లెట్స్ బీ కేర్ఫుల్ స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మా టీమ్ ఆహాకి మై హార్ట్ఫుల్ సిన్సియర్ థ్యాంక్స్ అండ్ రాహుల్ గారు యు ఆల్వేస్ లుక్ గుడ్ మీ గడ్డం ఒక పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంటు అది ఎన్ని లెవెల్స్ తగ్గినా అది చేంజ్ చూపిస్తూనే ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యర్ న్యూస్ సక్సెస్ ఆల్సో వండర్ఫుల్ టాలెంట్ స్పాంటేనియస్ పర్ఫార్మర్ అండ్ సో ఆర్ ది అదర్స్ నైస్ వర్కింగ్ అండ్ మళ్ళీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెఫినెట్గా మంచి సక్సెస్ మీరు అందుకోవాలని తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగులో మీరు ఇలా కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్